డిసెంబర్ 13వ తారీఖున నాయుడుపేట, నాయుడుపేట నెల్లూరు జిల్లాలో చెన్నై నుంచి పైకి వస్తున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ఊరు తడ, తడ తర్వాత వచ్చేది నాయుడుపేట, సుళ్ళూరుపేట, నాయుడుపేట. అయితే నాయుడుపేటలో డిసెంబర్ 13వ తారీఖున వాక్యం బోధించడానికి వెళ్ళాను. అక్కడ ఒక లూథరన్ చర్చ్ ఉన్నది, చాలా పురాతనమైనటువంటి లూథరన్ చర్చ్, 100 సంవత్సరాలు దాటినటువంటి లూథరన్ చర్చ్, చిన్న చర్చ్ అది. అయితే నేను నాయుడుపేటకు అంతకు ముందుసార్లు వెళ్ళాను, కానీ ఆ చర్చ్కి వెళ్ళలేదు. లోనకి సుళ్ళూరుపేట కూడా వెళ్ళాను చాలాసార్లు వాక్యం బోధించడానికి. ఆ ప్రాంతం అంతా పరిచయం చేసినటువంటి మిషనరీ గురించి నాకు తెలుసు. ఆయన పేరు అగస్టస్ మిలినస్ అనేటువంటి మిషనరీ, జర్మనీ దేశం నుంచి వచ్చి ఆయన పరిచర్య ఆరంభించాడు. సరే, ఆ చర్చ్లోకి లోనికి వెళ్ళాను. ఇది పోడియం, పోడియం అంటే ప్రసంగం చేసే ప్రసంగ టేబుల్ లాగా అనుకోండి. ఎదురుగా ప్రసంగం చేసేటువంటి ఈ దీనికి, పోడియంకి ఎదురుగా ఇక్కడ సమాధి ఉన్నది, అటు ఇటు మనుషులు కూర్చుంటారు, మధ్యలో ఉన్నది సమాధి. నేను అక్కడికి వెళ్ళి చూసా ఆ సమాధి, ఇక్కడుందేంటి అని అనుకుంటే అర్థమైంది అది అగస్టస్ మిలినస్ గారి సమాధి. అంటే వీళ్ళు ఎంత ఇష్టపడ్డారంటే ఆయన సమాధిని మధ్యలో పెట్టుకున్నారు. ఓకే, దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు, విచిత్రం ఏం కాదు, ఇట్స్ ఓకే, అయిపోయింది. అయితే ఇక్కడ నాకు చాలా టెన్స్ అనిపించింది. ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఇది స్టేజ్, స్టేజ్ వెనకాల తలుపు ఉన్నది, ఆ తలుపులోంచి లోనకి వెళ్తే కనుక పాస్టర్ గారు కూర్చునేటువంటి ఒక రూమ్ ఉన్నది. ఆ రూమ్లో ఒక టేబుల్ ఉన్నది, పెద్ద టేబుల్, బర్మా టీ కూటితో తయారు చేసినటువంటి పురాతనమైన టేబుల్. ఆ టేబుల్ యువతల పెద్ద కుర్చీ ఉన్నది, బహుశా అది పాస్టర్ గారు కూర్చున్నది. అవతల 2 కుర్చీలు పెట్టారు, ఎందుకంటే ఎవరిన వస్తే కూర్చోవచ్చని. నేను ఆ 2 కుర్చీల్లో ఒక కుర్చీలో కూర్చొని అటు ఇటు చూశాను ఆఫీస్ రూమ్లో, ఎందుకంటే అటు ఇటు కొంచెం విచిత్రంగా ఏదో కనబడాలని అనిపించింది. జాగ్రత్తగా చూస్తే అర్థం ఏంటంటే నేను కూర్చున్న కుర్చీకి ఒక పక్కన ఇంకొక పక్కన 2 చిన్న సమాధులు ఉన్నాయి, 2 చిన్న సమాధులు ఉన్నాయి. మీరు సరిగ్గా విన్నారో లేదో, చిన్న సమాధులు, చచ్చిపోతే పాతి పెడతారే ఆ సమాధులు ఆఫీస్ రూమ్లో ఉన్నాయి. మధ్యలో కుర్చీలో నేను కూర్చున్నాను, ఎదురుగా పాస్టర్ గారు ఉన్నారు. నాకేం భయం అనిపించాల, అక్కడ ఏదో దెయ్యం ఉంటుందని కాదు నా ఉద్దేశం. పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఇది ఏంటి అని. నాకు తెలుసా సమాధులు అని, కానీ ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాను, సార్ ఇది పిల్లల సమాధులు అండి అన్నాను. అన్నాడు ఆయన, సార్ ఇక్కడున్న ఏంటి అని అంటే మిషనరీ గారు పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు చచ్చిపోతే వాళ్ళ పిల్లల్ని ఇక్కడే పాతి పెట్టి ఇక్కడే ఉండి ఆయన పరిచర్య చేశారు సార్, ఇంటికి వెళ్ళిపోలేదు ఆయన. అర్థమవుతుందండి మీకు? మనకి ఫ్యాన్ లేకపోతే చర్చిలో కూర్చోం, మనకు కావలసిన చోట సీటు దొరకకపోతే చర్చిలో కూర్చోం, ఆటోకి డబ్బు లేకపోతే చర్చిలో కూర్చోం, ఫుడ్లో ముక్క పడకపోతే మళ్ళీ చర్చికి రాం. ఎంత దరిద్రులు మనం. వాళ్ళ పరిచయతో, వాళ్ళ యొక్క కమిట్మెంట్తో పోల్చుకుంటే మన బతికేంటంటే ఒక్కసారి ఆలోచించండి. కొడుకులు కూతుర్లు చచ్చిపోతే వాళ్ళని అక్కడే పాతి పెట్టి అక్కడే ఉండే పరిచయం చేశారు, కానీ ఇంటికి వెళ్ళిపోలేదు. అగస్టస్ మిలినస్ అనేటువంటి ఆయన చేసినటువంటి పరిచర్య ఫలం ఏంటి తెలుసా? తడ, నాయుడుపేట, సుళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, 10 ఊళ్ళల్లో ఒకే ఒక్క మనిషి 10 సంఘాలు కట్టాడు ఆయన. 10 చర్చెస్ 10 చోట్ల కట్టాడు ఆయన. ఆయన ఎందుకు కట్టగలిగాడు తెలుసా? నా పిల్లలు చచ్చిపోయారు, సర్లే దేవుని దగ్గరికి వెళ్ళారు, ఇక్కడుంటే నేను చచ్చిపోతానేమో, పోతే పోతానులే, ఇక్కడుండి చేయగలిగేదండి. బతుకున్నంత కాలం భారతదేశం అంధకారంలో ఉన్నది వెలుగునివ్వాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళకి దేవుడంటే ఎవరో తెలీదు నేర్పించాలి. ఆ తపన, ఆ తృష్ణ ఆయనలో వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఏ స్కూల్లో అయితే చదివాడో ఆ స్కూల్ని కట్టింది అగస్టస్ మిలినస్. సర్వేపల్లి రాధాకృష్ణ ఏ కాలేజీలో అయితే చదివాడో దాన్ని కట్టింది అగస్టస్ మిలినస్. ఆయన చేసినటువంటి ఆ విద్యాభ్యాసము భారతదేశానికి రాష్ట్రపతిని ఇవ్వగలిగింది. ఆయన చూసిన చూపు వేరు. ఆయన ఐశ్వర్యాన్ని చూడలేదు, ఆరోగ్యాన్ని చూడలేదు, అంతస్తును చూడలేదు, జీవితంలో నేను అది ఇది సంపాదించుకోవాలి అని అనుకోలేదు. నా పిల్లలు చచ్చిపోయినా, నాకు సుఖము లేకపోయినా, నాకు ఇబ్బందులు ఉన్నా, నా కష్టాలు ఉన్నా, ఐ విల్ బి హియర్, నేను ఇక్కడే ఉంటాను. ఆ మిలినస్ అగస్టస్ అనేటువంటి ఆయన
ఎక్కడెక్కడ పరిచర్ చేశాడు అనే విషయాన్ని చదువుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఎక్కడ పరిచర్ చేశాడంటే సూళ్ళూరుపేట. ఎక్కడ అతిపెద్ద సంఘాన్ని కట్టడానికి పూనుకున్నాడంటే తిరుపతి. తిరుపతి వెళ్ళాను నేను. తిరుపతి ఈస్ట్ కొంచెం మూలకి ఉంటుంది. ఆ తిరుపతి ఈస్ట్లో కూడా ఒక చర్చి కట్టారు. పురాతనమైంది 125 సంవత్సరాలు. చర్చి వెనకాల జాగ్రత్త వినండి, 16 సమాధులు ఉన్నాయి. చర్చి వెనకాల 16 సమాధులు ఉన్నాయి. ఏ ఒక్క సమాధి మీద కూడా పేరు లేదు. నేను ఆ సెక్స్టన్ని అడిగాను, బాబు ఈ సమాధులు ఎవరి పేర్లు లేవు అని అంటే, ఆయన ఒక రాయి చూపించాడు. ఒక రాయి, ఇంత పొడుగు రాయల నుంచో పెట్టుంది, మైల్ రాయల, దాని మీద పేర్లు ఉన్నాయి సార్, ఈ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు అక్కడ ఉన్నాయి అని అన్నాడు. నేను అడిగాను, అదేంటయ్యా సమాధులు ఇక్కడ పెట్టి పేర్లు అక్కడ రాశారు ఏంటి అని అంటే, సార్ వీళ్ళంతా 2 వారాల్లో చచ్చిపోయారు సార్. మొత్తం 16 మంది 2 వారాల్లో చచ్చిపోయారు. అవును సార్, 24 మంది మిషనరీలు వచ్చారు భారతదేశానికి, వాళ్ళు వచ్చిన 2 నెలలకి మలేరియా వచ్చి 16 మంది చచ్చిపోయారు. నా ప్రశ్న చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు, నా ప్రశ్న నెక్స్ట్ ఏంటి తెలుసా, మిగిలిన 8 మంది ఏం చేశారన్న, వాళ్ళు ఇక్కడే ఉండి పరిచర్ చేశారు సార్. వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చినటువంటి 16 మంది చచ్చిపోతే వీళ్ళు పారిపోలేదు, వీళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకో తెలుసా, ఎందుకనంటే వాళ్ళ చూపు వేరు, దేర్ సీయింగ్ వాజ్ డిఫరెంట్.